బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అది రాజ్యాంగాన్ని అమలు చేయడం అనే దానికంటే అది హిందుత్వ ఎజెండాను అమలు చేయాలనేటటువంటి లక్ష్యంతో వచ్చింది. అది హిందుత్వ ఎజెండాను అమలు చేయాలనేటటువంటి లక్ష్యానికి ఆ రాజ్యాంగం భిన్నంగా ఉంది, ఆటంకంగా ఉంది. అందుకని ఆ రాజ్యాంగాన్ని మార్చాలనేటటువంటి ప్రయత్నం అది చేస్తుంది. అందుకని ఆ ప్రయత్నం అనే దానికి మనం వ్యతిరేకంగా నిలబడి సామాజిక తరగతులు కూడా సంఘటితమై దాన్ని వ్యతిరేకించేటటువంటి ప్రయత్నం చేయకపోతే మన రాజ్యాంగంలో మనకు వచ్చినటువంటి కనీస హక్కులు, భవిష్యత్తులో ఆ హక్కులు కూడా లేకుండా పోతాయి. వాస్తవానికి రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనుకున్నటువంటి విషయాలు అందులో చాలా విషయాలు రాలేదు. ఉన్న హక్కుల్ని ఇప్పుడు కోల్పోయే పరిస్థితి వచ్చింది. రాజ్యాంగానికి సంబంధించి ఇప్పుడు మూడు రకాల సమస్యలు వచ్చినాయి. ఇప్పుడు రాజ్యాంగంలో ఉండేటటువంటి దానికి భిన్నమైనటువంటి వాదనలు చేసేటటువంటి శక్తులు అధికారులకు వచ్చారు. రాజ్యాంగం చట్టం ముందు అందరు సమానమే, అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉన్నాయి అంటే అట్లా ఉండదు అని చెప్పేవాళ్ళు ఇప్పుడు ఉంటున్నారు. కుల వ్యవస్థ ఉండకూడదు అని చెప్పి అంటే కుల వ్యవస్థ ఉండాలి, ఎవరి కులం పని వాళ్ళే చేయాలని చిరంజీవి స్వామి ఓపెన్గా మాట్లాడుతున్నాడు. చిరంజీవి స్వామి కుల వ్యవస్థ ఉండాలి, ఎవరి కులం పని వాళ్ళే చేయాలంటే ఆయన తీసి జైల్లో పెట్టడం లేదు. చట్టానికి భిన్నం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు పెట్టి అక్కడ ఉండేటటువంటి చిరంజీవి స్వామిని నాటి రోడ్డు మీద ఈడ్చుకుంటూ వచ్చి జైల్లో పడేయాలి. చెంచలగూడ జైల్లో వేయడం లేదు. కుల వ్యవస్థ ఉండాలంటాడా? కుల వ్యవస్థ ఉండాలంటే ఎవరి కులం కింద ఉండాలి, ఎవరి కులం పైన ఉండాలి. కులాలు ఉండాలనేటటువంటిది ఉంటే మనం అనగారినటువంటి కులాలుగా ఉండాలని, నీవు కులం తక్కువ వాడిగా అంటరాని వాడిగా ఊరికి దూరంగా గుడికి దూరంగా బడికి దూరంగా హక్కులు లేకుండా పాలకుడు కాకుండా ప్రజాప్రతినిధి కాకుండా సేవకుడుగా ఉండాలనేటటువంటి విషయాన్ని బహిరంగంగా మాట్లాడుతున్నాడు. మన సామాజిక తరగతులు కూడా అంత రియాక్ట్ కావడం లేదు. నువ్వు ఎట్లా అంటావు అని చెప్పే పరిస్థితి లేదు. అది మతం ముసుగులో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంటుంది. మరోవైపు ఈ కుల వ్యవస్థ అనేటటువంటిది రాజ్యాంగం స్త్రీకి అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉండాలంటే స్త్రీ వంటింటికి పరిమితం కావాలా? స్త్రీ బయటికి రాకూడదు. బయటకు పోతే అత్యాచారాలు జరుగుతున్నాయి. కొన్ని సంఘటనలు జరిగి బయటకు పోతే పురుషుడు లేకు అత్యాచారాలు జరుగుతుంటే పురుషుడు సపోర్ట్ లేకుండా ఎందుకు పోతున్నారు అని బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. కొన్ని దగ్గర స్త్రీ మహిళల్ని సామూహిక అత్యాచారం చేసి హత్య చేస్తే బీజేపీ నాయకులు అంటున్నారు. అత్యాచారం చేస్తే సహించితే సరిపోతుంది కదా, చంపకుండా ఉంటారు కదా అని చెప్పి బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి అలాంటి రాజ్యాంగం కావాలా? అలాంటి హిందుత్వ ఎజెండా కావాలా? స్త్రీకి కూడా సమానమైనటువంటి హక్కు ఉండాలి, వాళ్ళకి రక్షణ కావాలి అని చెప్పి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పి రాజ్యాంగం అంటుంటే, నువ్వు అత్యాచారం చేసి హత్య చేసేటటువంటి పరిస్థితి వస్తే అత్యాచారాన్ని సహించు అని చెప్పేటటువంటి బీజేపీ నాయకులు పాలకులుగా ఉండే వ్యవస్థ ఉంటుంది. అన్నప్పుడు స్త్రీలకు ఏం జరుగుతుంది రేపు వచ్చేటటువంటి సమాజంలో? ఈ అనగారినటువంటి కులాలకు ఏం జరుగుతుంది అనేటటువంటి విషయం చెప్పాలి. అట్లాగే ఈ దేశంలో ఒకే భాష ఉండాలంటారు వాళ్ళు. అనేక రకాల భాషలు ఉన్నాయి, అనేక రకాల భాషలు మాట్లాడుకుంటున్నాం, కానీ ఒకే భాష ఉండాలా? మిగతా భాషలంతా కూడా రద్దు కావాలా? ఒకే భాష అంటే అది హిందీ ఉండాలా, లేదా తర్వాత సంస్కృతం ఉండాలా? మరి తెలుగేమైపోవాలా? కన్నడ ఏమైపోవాలా? తమిళం ఏమైపోవాలా? మలయాళం ఏమైపోవాలా? ఇతర భాషలు ఏమైపోవాలా? 22 అధికారిక భాషలు ఉన్నాయి, ప్రజల వాడుకునే భాషలు ఇంకా అత్యధికంగా ఉన్నాయి. మరి ఒకే భాష ఉండాలంటే ఒప్పుకుంటామా మనం? ఒకే భాష ఉండాలనేది బీజేపీ విధానం. ఒకే భాష కాదు కదా, అనేక భాషలు ఉన్నాయి. ఆ భాషలన్నీ కూడా వాళ్ళు వాడుకుంటారు, మాట్లాడతారు, వాటిని కూడా అభివృద్ధి చేసుకోవడం అనేటటువంటిది ఒకవైపు నడుస్తుంటే రాజ్యాంగం అవి అవసరం లేదు. ఒకే భాష ఉండాలంటారు, ఒకే చట్టం ఉండాలంటది ఈ దేశంలో, అది మనువాదం ఉండాలంటుంది. మరి ఒకే చట్టం ఉండాలంటే, మనువాదం ఉండాలంటే మనం ఒప్పుకుంటామా? ఆ ఒప్పుకోవాలనేటటువంటిది బీజేపీ. ఒకే భాష ఉండాలి, ఒకే చట్టం ఉండాలి, ఒకే మతం ఉండాలి. అనేక మతాలు ఉన్నాయి ఇక్కడ. ఎవరికి నచ్చినటువంటి మతాన్ని వాళ్ళు పూజించుకునేటటువంటి హక్కు ఉంది, స్వేచ్ఛ ఉంది ఇప్పుడున్నటువంటి రాజ్యాంగం ప్రకారం. కానీ ఆ రకంగా ఉండడానికి వీల్లేదంటుంది. ఒకే మతం ఉండాలంటుంది, అది హిందూ మతమే ఉండాలంటుంది. ఇస్లాం ఉండకూడదు, క్రిస్టియన్ మతం ఉండకూడదు. ఇప్పుడు బౌద్ధాన్ని గురించి అనట్లేదు, తర్వాత అది కూడా అంటారు. ఒక హిందుత్వమే ఉండాలి, హిందూ మతమే ఉండాలి. ఒకే భాష ఉండాలి, ఒకే మతం ఉండాలి, ఒకే చట్టం ఉండాలి, వాటికి అనుగుణంగానే ఈ వ్యవస్థ అంతా కూడా ఉండాలి అనేటటువంటి అంశాలు అది తీసుకురాబోతుంది. అది రాజ్యాంగానికి ఎదురవుతున్నటువంటి సవాళ్ళు. ఈ దేశంలో ఉండేటటువంటి రాజ్యాంగానికి భిన్నమైనటువంటి విషయాల్ని అది ఓట్ల ద్వారా రకరకాల పద్ధతుల్లో, మతం ముసుగులో, డబ్బుల ముసుగుల్లో, కార్పొరేట్ సంస్థల అండదండలతోన అధికారంలోకి వచ్చి ఈ వ్యవస్థనంతా కూడా ఆ రూపంలో వెనుకకి నడపాలనేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందుకనే ఒకే భాష, ఒకే మతం, ఒకే చట్టం, ఒకే పార్టీ ఉండాలంటది. ఇక మిగతా పార్టీలు ఉండకూడదంటుంది, మిగతా ప్రభుత్వాలు ఉండకూడదంటుంది కదా. ఇప్పటికే తనకు భిన్నమైనటువంటి ప్రభుత్వాలు అంటే కూల్చేస్తుంది. సిబిఐ పనిచేస్తుంది, ఈడీ పనిచేస్తుంది, అనేక రకాల సంస్థలంతా కూడా తనకు వ్యతిరేకం ఉండే ప్రభుత్వాలు కూల్చేస్తుంది. గవర్నర్లు దానికి భిన్నంగా ఉంటారు. న్యాయస్థానాలు తనకే అనుకూలంగా ఉండేటట్టుగా న్యాయస్థానాన్ని మార్చుకున్నది.
ఎన్నికల కమిషన్ తనకు అనుకూలంగా ఉండే పద్ధతిని తెచ్చుకున్నది. ఎన్నికల కమిషన్ తను చెప్పినట్టుగా, న్యాయ వ్యవస్థ తను చెప్పినట్టుగా, రాజ్యాంగ సంస్థలు తను చెప్పినట్టుగా, ఇక ఎక్కడ ఉంటుంది మనకు రక్షణ? తీర్పులు అయోధ్యకు అనుకూలంగా తీర్పులు ఇస్తారు రామాలయం కట్టమని. అత్యాచారం చేసిన బిల్కీస్ బానుని అత్యాచారం చేసినటువంటి వాళ్లకు బెయిల్ వస్తాయి, శిక్షలు తగ్గించాలని చెప్పి వాళ్ళంటే కోర్టులు అనుమతిస్తాయి. ఒక మహిళని, గర్భిణి స్త్రీని 11 సామూహికంగా అత్యాచారం చేసి 3 సంవత్సరాల బిడ్డను తల కండ్ల ముందనే కాళ్ళు బట్టి ఈడ్చి బండకేసి చంపేసినటువంటి కిరాతకులని వదిలేయమని చెప్పి కోర్టు చెప్తుంది, వదిలేయమని ప్రభుత్వం చెప్తుంది. వాళ్ళకి పెద్ద ఎత్తున ప్రదర్శన జరిపి దండలేసి ఊరేగింపులు చేసే పరిస్థితి వస్తుంది. మరి అదే కదా రేపు జరగబోయేదంతా. అలాంటి వాళ్ళకు అనుకూలంగా వివరించేటటువంటి చట్టాలు, రాజ్యాంగాలు, వ్యవస్థలు, ప్రభుత్వాలు, పాలకులు వచ్చిన తర్వాత ఏముంటుంది? ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి దళిత వాడకు పోయి ఏం చేశాడు? ఆ దళిత వాడకు వెళ్ళాలంటే ఆ దళితులంతా ముందు స్నానాలు చేయాలా? వాళ్ళకంతా షాంపూ ప్యాకెట్లు సబ్బులు ఇచ్చి వాళ్ళని ముట్టుకోలేదు అసలు. వాళ్ళ వాడకు వెళ్ళాలంటే వాళ్ళందరూ శుభ్రం చేసుకొని స్నానాలు చేసుకొని ఉండాలని చెప్తున్నాడు. అవమానించడం కదా అది? మన దళితులను అవమానించినట్టే కదా ఒక ముఖ్యమంత్రి. అలాంటి అవమానించినటువంటి ప్రభుత్వానికి, పార్టీకి ఓట్లేసి అధికారం ఇచ్చి మీరు మన పాలకులు అని ఒప్పుకోవాలా? మనం ఒప్పుకోకపోతే ఇబ్బందులు పెడతారనా? ఎస్సీ ఎస్టీ అటాచ్డ్ యాక్ట్నే నిర్వీర్యం చేయాలని చూశారు కదా, చట్టాన్ని మార్చాలని చూశారు కదా. పెద్ద ఎత్తున ఉద్యమం వస్తే కదా మళ్ళీ అది వెనక్కి పోయింది. ఎస్సీ ఎస్టీ అటాచ్డ్ యాక్ట్ ఉండడానికి వీల్లేదని, ఎందుకంటే వాళ్ళకి అది ఆటంకంగా ఉంది, రాజ్యాంగం ఆటంకంగా ఉంది, అనేక అంశాలు ఆటంకంగా ఉన్నాయి. వాటన్నిటిని తొలగించుకోవాలా? హిందుత్వ ఎజెండాకు అనుకూలమైనటువంటి రాజ్యాంగం ఉండాలా? అది మరువాదం కావాలా? హిందుత్వ ఎజెండా కావాలనే ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు ఈ రాజ్యాంగంలో అనేక పరిమితులు ఉన్నా దీన్ని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి మన ముందుంది. వాస్తవానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఉన్నాయన్నీ కూడా ఆయన ఒప్పుకున్నటువంటివి కాదు, చేర్చని విషయాలు ఉన్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఈ భూమి అంతా కూడా భూస్వాముల చేతుల్లో ఉంది, కొద్దిమంది చేతుల్లో ఉంది, అట్లా ఉండడానికి వీల్లేదు, భూమి అనేది ప్రభుత్వం చేతుల్లో ఉండాలని చెప్పాడు, భూమి జాతీయం చేయాలని చెప్పాడు. ఆ విషయాన్ని అందులో రాజ్యాంగంలో పేర్కోలేదు, పెట్టనివ్వలేదు. మీరు స్టేట్స్ అండ్ మైనార్టీలు చదివితే ఆయన ఎజెండా వస్తుంది. భూమి అనేది కొద్దిమంది భూస్వాముల చేతుల్లో ఉంటే ఈ అసమానతలు ఉంటాయి, భూస్వామి ఉంటాడు, కూలియోడు ఉంటాడు. ఈ అసమానతలు కొనసాగినంతకాలం సమానత్వం అనేటటువంటిది సాధ్యం కాదు, ఈ దోపిడీ కొనసాగడానికి అవకాశం ఉంటుంది. అందుకే భూమి జాతీయం చేయాలన్నాడు. కమ్యూనిస్టులు కూడా అదే, భూమి పంచాలన్నారు పేదవాళ్ళకి, ఈయన జాతీయం చేయాలని చెప్పి అన్నాడు. పెద్ద తేడా లేదు కమ్యూనిస్టులకు అంబేద్కర్ చెప్పినటువంటి దానికి. ఒకవేళ భూమి జాతీయం చేయబడి ఉంటే, లేదా కమ్యూనిస్టులు అనుకున్నట్టుగా భూమిని పంపిణీ చేయడం అనేటటువంటిది రాజ్యాంగంలో ఆమోదించబడి ఉంటే ఈ భూస్వామ్య వ్యవస్థ ఉండేది కాదు. ఆ భూములు కాపాడుకోవడం, భూములంతా కూడా ప్రజల చేతుల్లోకి వచ్చి ఉండేవి. ఈ ఆర్థిక అసమానతలు తొలగించే అవకాశం ఉండేది, అవకాశాలు లేకుండా చేశారు. ఆయన చెప్పినటువంటిది అందులో రాలేదు. అందుకోసం రాజ్యాంగాన్ని సవరిస్తాం, అందులో మారుస్తామంటే మనం ఆలోచిస్తాం. కానీ హిందుత్వ ఎజెండాకు అనుకూలంగా, మనవాదానికి అనుకూలంగా, స్త్రీల హక్కుల్ని కాలరాసేటట్టుగా, రాష్ట్రాల హక్కుల్ని కాలరాసేటట్టుగా, మతాల హక్కుల్ని కాలరాసేటట్టుగా, లౌకిక భావాలకే భిన్నంగా ఉండేటట్టుగా, ప్రజాస్వామిక వ్యవస్థనే లేకుండా చేసేటటువంటి పద్ధతుల్ని అది తీసుకొస్తున్నప్పుడు వాడిని కూడా సహించడం అనేటటువంటి విధానం కొనసాగితే, అది ముఖ్యంగా సామాజిక తరగతుల్లో కొనసాగితే, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి సంఘాలు నాయకులే ఆ రకమైనటువంటి ఆలోచనలకు మద్దతు ఇస్తే అది తీవ్రమైనటువంటి ప్రమాదానికి దారితీస్తుంది. అది అంబేద్కర్ ఆలోచనకు వ్యతిరేకంగా, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా, సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి పరిస్థితి వస్తుంది. అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థలంతా కూడా, పెద్ద పెద్ద సంస్థలంతా కూడా ప్రభుత్వ రంగంలో ఉండాలన్నాడు. ఈరోజు మొత్తం కార్పొరేట్ సంస్థలంతా కూడా వచ్చిన ఈ ప్రైవేట్ రంగంలోనే పరిశ్రమలంతా కూడా, కార్పొరేట్ సంస్థలంతా కూడా వాళ్ళ చేతుల్లో ఉంటుంది, అది ప్రైవేట్ చేతుల్లో ఉంటున్నాయి. దీనివల్ల సంపద కొద్దిమంది చేతుల్లోనే పోగవుతుంది కదా. 1% ఉండేటటువంటి వాళ్ళ చేతుల్లో 43% సంపద ఉంది, 25% ఉండేటటువంటి అనగారినటువంటి తరగతుల్లో 3% సంపద కూడా లేదు. ఈ దేశంలో మనకు 100,000 రూపాయలు డిపాజిట్ ఉండడం అనేది సాధ్యం కాదు ఈ దళితుల కుటుంబంలో ఒక్కొక్క అనేక కుటుంబాలకి. కానీ ఆదానికి 17 లక్షల కుటుంబం, లక్షల కోట్ల రూపాయలు ఉంటాయి. ఎట్లా ఉంటుంది ఈ అసమానత? ఈ కార్పొరేట్ సంస్థలంతా కూడా ఇట్లా అభివృద్ధి చెందడమే కదా, ప్రభుత్వ రంగ సంస్థలంతా నాశనం చేస్తుంది. 400,000 కోట్ల రూపాయల ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలని కుదించేసుకునేది, అమ్మేసుకున్నది బీజేపీ. ఇప్పుడు ఈ బడ్జెట్లో కూడా 50,000 కోట్ల రూపాయలని ప్రభుత్వ రంగంలో ఉన్న వాటాలను తగ్గించుకోవడానికి అది నిర్ణయం తీసుకున్నది మన కన్నుల ముందే. ప్రభుత్వ రంగ సంస్థలను నాశనం చేయడం అంటే ప్రైవేట్ రంగాన్ని ఇంకింత ప్రోత్సహించడమే కదా, ఇంకా 100,000 కోట్ల రూపాయలు దేశాన్ని దోచుకోమనే కదా. అలాంటి పరిస్థితి వస్తుంది. భూస్వామ్య వ్యవస్థను
వ్యతిరేకంగా పోరాడుతుంటే ఇప్పుడు భూమిని కేంద్రీకరించి మళ్ళీ రైతుల చేతుల్లో ఉన్న భూములంతా కూడా కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వచ్చి, వ్యవసాయ రంగంలో కూడా కార్పొరేట్ సంస్థలు వచ్చి భూమి నుంచి రైతుల్ని దూరం చేసే పరిస్థితి వస్తుంది. అలాంటి చట్టాలు వస్తున్నాయి. దానికి మద్దతుగా ప్రభుత్వాలు ప్రజలు ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మతం ముసుగులో అయోధ్యలో రాముడి దేవాలయం అనే పేరుతో చెప్పొచ్చు, ఇంకోటి చెప్పొచ్చు, ఇంకోటి చెప్పొచ్చు. అలాంటివన్నీ కూడా చెప్పి మొత్తం వ్యవసాయ రైతుల చేతుల్లో ఉండేటటువంటి భూమి నుంచి దూరం చేసి ఒక్కొక్క కార్పొరేట్ సంస్థలు వేల లక్షల ఎకరాల భూమిని సాగు చేసేటటువంటి పొక్కలు వచ్చిన తర్వాత 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న రైతు ఎట్లుంటాడు? ఉండలేడు. కార్పొరేట్ సంస్థలకు, ప్రైవేట్ రంగ సంస్థలకు వ్యతిరేకంగా, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా కార్మికులంతా కూడా పోరాడి త్యాగాలు చేసి రక్తాన్ని చిందించి సాధించుకునేటువంటి చట్టాలని తీసిపడేస్తుంది కదా. 12 గంటలు పనిచేయాలంటుంది, సమ్మె చేసే హక్కు నీకు లేదంటుంది, వేతనం అడిగే హక్కు నీకు లేదంటుంది. మనది ఎవరు ఈ తరగతులంతా కూడా, ఈ కార్మికులంతా కూడా ఎవరు? ఈ అనగారినటువంటి తరగతులే కదా. భూమి ఉండదు, సంపద ఉండదు, ప్రైవేట్ రంగం ప్రోత్సహిస్తుంది, హక్కులు లేకుండా చేస్తుంది, సంపద లేకుండా చేస్తుంది, భూమి లేకుండా చేస్తుంది, ఉపాధి కూలి పని కూడా మనకు లేకుండా చేస్తుంది, అందరికి కూడా డబ్బులు కేటాయించదు. ఈ సంవత్సరం 70-86 వేల కోట్లు మాత్రమే కేటాయించింది. ఈ రకమైనటువంటి పద్ధతుల్లో అసమానతలు కొనసాగేటటువంటి విధానాలని తీసుకొస్తూ రాజ్యాంగానికి సవాళ్ళు తీసుకొచ్చి రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే పద్ధతిని బీజేపీ తెస్తుంది. ఇప్పుడు మళ్ళీ అధికారులకు వచ్చిన తర్వాత దాన్ని వేగవంతంగా అమలు చేయాలని చూస్తుంది. మొన్న అన్నాడు మోడీ, ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే చాలా చేశాం, కాశ్మీర్ రాష్ట్రాన్ని లేకుండా చేశాం, ఆ కాశ్మీర్ రాష్ట్రాన్ని 370 ఆర్టికల్ని రద్దు చేశాం, అక్కడ ఉండేటటువంటి దాన్ని అక్కడ శాసనసభతో సంబంధం లేకుండానే దాన్ని భాగాలుగా విడగొట్టడం జరిగింది. పార్లమెంటుని ఎవరు చర్చించాల్సిన అవసరం లేకుండానే పార్లమెంటు సభ్యుల్ని బయటికి గెంటేస్తారు. మణిపూర్లో మొత్తం దళిత మహిళలంతా కూడా నగ్నంగా ఊరేగించినటువంటి ఘటనలకు పాల్పడినటువంటి వాళ్లకు ప్రభుత్వమే ఆయుధాలు ఇచ్చి వాళ్ళని సంపేసేటటువంటి కార్యక్రమానికి పూనుకుంటుంది. దాని మీద చర్చ ఉండదు. పార్లమెంట్లో మాట్లాడమంటే మాట్లాడాడు మోడీ, మాట్లాడమని చెప్పి అడిగితే ఎవడు చెప్పినా వినేటటువంటి పరిస్థితి లేకుండా పార్లమెంటు నిర్వీర్యమయ్యే పరిస్థితి వస్తుంది. పార్లమెంట్ అట్లుంటుంది, గవర్నర్లు అట్లుంటున్నారు, న్యాయ వ్యవస్థ ఇట్లుంటుంది, మొత్తం పరిపాలన వ్యవస్థ అంతా ఇప్పటికే అది రాజ్యాంగానికి భిన్నంగా వివరిస్తున్నటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఆ తర్వాత అధికారులకు వస్తే 1000 సంవత్సరాలు గుర్తుండేటటువంటి పాలన తీసుకొస్తా అంటున్నాడు. అంటే అదంతా కూడా సమాజాన్ని వెనుకకి నడిపి దోపిడి వర్గాలకు అనుకూలంగా, ఆధిపత్య కులాలకు అనుకూలంగా, మతోన్మాదాలకు అనుకూలంగా ఉండేటటువంటి వ్యవస్థను తీసుకురాబోతుంది. అది రాజ్యాంగంలో ఉన్న హక్కుల్ని కూడా మనం కోల్పోయేటటువంటి పరిస్థితి రాబోతుంది. అందుకని ఆ రకంగా దానికి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. బీజేపీని ఓడించాల్సిన అవసరం ఉంది. మన తెలంగాణలో కూడా బీజేపీ విస్తరించే ప్రయత్నం చేస్తుంది. బీజేపీ విస్తరించేటటువంటి ప్రయత్నంలో భాగంగానే అనేక రకాల ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ హిందూ ముస్లింల మధ్య ఘర్షణలు, మత ఘర్షణలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. డబ్బులు విపరీతంగా తీసుకొచ్చి ఓట్లు వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. నాయకులను కొనుగోలు చేసి ఓట్లు వేసుకొని అధికారంలోకి రావాలంటున్నారు. పార్టీలను చీల్చేసి కొనుగోలు చేసుకొని అధికారంలోకి రావాలనుకుంటున్నారు. ఇట్లా అనేక రకాల ప్రయత్నంలో భాగంగా తెలంగాణలో కూడా విస్తరించే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన దాంట్లో కూడా తన ఓట్లు పెంచుకొని, సీట్లు పెంచుకొని ఆ రకంగా బీజేపీకి అనుకూలంగా ఈ రాష్ట్రాన్ని కూడా మార్చేటటువంటి ప్రయత్నాన్ని బీజేపీ ప్రభుత్వం చేయబోతుంది. కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ బీజేపీ రాష్ట్రం కూడా అలాంటి వాటికి అంతా కూడా వ్యతిరేకంగా దళితుల్లో చైతన్యవంతం తీసుకురావడానికి, సామాజిక న్యాయాన్ని కాపాడుకోవడానికి, రాజ్యాంగంలో కల్పించిన హక్కులు కాపాడుకోవడానికి కేవీపీఎస్ నాయకులుగా, కార్యకర్తలుగా, అట్లాగే సామాజిక న్యాయం కోరేటటువంటి శక్తులు, అభ్యుదయవాదులు, ప్రజాస్వామికవాదులు, వామపక్షవాదులు సంఘటితంగా ఈ మతోన్మాద హిందుత్వ ఎజెండాకు వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉందని, అలాంటి కర్తవ్యాన్ని బోధించడం కోసమే ఈ సెమినార్ను, ఈ విషయాలంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా దీని పెద్ద సంఖ్యలో ఈ విషయాల్ని, ఈ భావాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నాను.